काकीनाडा जिला कोत्तपल्ली मंडल में अग्रिकल्चर ऑफिस वद्दा नूतन वरिकोत मिशन्लु लब्धिदारुलकु रैतुलकु एमएलए पेंडेम दोरबाबू चेतुल मीदुगा अंदजेशारु। यू कोत्तपल्ली मंडल में ग्राम वालंटीर्ल सेवलकु गानु सेवा मित्र सेवा रत्न सेवा वज्र पुरस्कारल प्रदानोत्सव कार्यक्रम में पाल्गोनि बहुमतुलु अंदजेशारु। ఈ సందర్భంగా శాసన సభ్యులు పెండెం దొరబాబు మండల వ్యవసాయ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జ్యోతుల బాబులు మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి వాలంటీర్ల సేవలు అందించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్యసుధా శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యులు గుబ్బల తులసికుమార్ వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు చెట్టుబతిన సురేష్ కుమార్ ఆనాడ సుదర్శనరావు చిన్నారావు మారిశెట్టి సత్యబాబు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। తర్వాత సేవా రత్న ఎండపల్లి వన్న కుమారి గొల్లకోటి నేను ఏంటంటే ఆధార్ కార్డులు చేయడం కూడా నేను చేయించానండి। ఆధార్ కార్డు లేని మనిషికి కూడా నేను రేషన్ కార్డు చేయించాను। రెండు ఏ సర్టిఫికెట్లు చేయించాను। ఎనిమిది రైస్ కార్డు చేయించాను। నాలుగు ఆరోగ్యశ్రీ కార్డులు చేయించాను। నెక్స్ట్ 14 కాపు నేస్తాలు 18 రైతు భరోసాలండి। నా వీధిలో నేను ఒక లీడర్లా నన్ను చూస్తున్నారండి। నేను నన్ను ఇంత హైలైట్ చేసిన జగనన్నకి చాలా కృతజ్ఞతలు। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీకి ఇళ్ళ స్థలాలు వచ్చేసి మా వీధిలో నాలుగు వచ్చాయి। అందులో మా మదర్ది ఒకటే। ఈ రోజు శంకుస్థాపన చేయించుకున్నాను। ఒక శుభకార్యం జరిగింది। రెండోది నాకు ఈ నేను చేసిన పనికి నాకు ఫలితం ఇచ్చారు ఈయన। దీనికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను। నా కుటుంబంలోనే ఇంత శుభకార్యం జరిగితే రాష్ట్రం మొత్తం మీద అంటే 493,000 మందికి కూడా ఎన్ని శుభకార్యాలు జరుగుతాయి చెప్పండి। కాబట్టి ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీరు పంచుకోవాలి। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఉత్తమ వాలంటీర్ కింద నెక్స్ట్ వజ్రం కింద తీసుకున్న వాళ్ళే మాత్రమే కాదండి 50 కుటుంబాలకి మనస్ఫూర్తిగా పనిచేసిన ప్రతి వాలంటీర్ కూడా ప్రతి 50 కుటుంబాలకి హీరోయే। థాంక్యూ। కొత్తపల్లి మండలం దాదాపు 8 గ్రామాల్లో వాలంటీర్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి సేవలను గుర్తించి వారికి వివిధ రూపాల్లో పథకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కొత్తపల్లి మండలంలో మనం వజ్ర అనే పథకాన్ని ఇద్దరికి ఇవ్వడం జరిగింది। పథకాలకు సంబంధించిన ఇద్దరికి అలాగే మరొక 3 పథకాలు రత్న పథకాలు కూడా ఈరోజు ఇచ్చుకోవడం జరిగింది। సేవా పథకాలు దాదాపు మిగతా వాళ్ళందరికీ కూడా సేవా పథకాలు కూడా ఈరోజు 8 గ్రామాలకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది। నిజంగా ఇది ఏదైతే ప్రతి 50 కుటుంబాలకి పరిపాలనా సౌలభ్యం కోసం వారందరికీ కూడా ఎవరైనా ముసలివాళ్ళు కానీ ఎవరైనా అడ్డువాళ్ళు కానీ ఉంటే వారి ఇంటి వద్దకే ఇచ్చే పథకాలన్నింటినీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వారందరికీ కూడా పథకాలు వారింటికి చేరే విధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ కూడా నేరుగా వారింటికి చేరే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఉండడం అనేది నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రజానికి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం। అటువంటి దాంట్లో మొన్న కరోనా టైంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మేము అందరికీ చెప్పారు। ఎంతో వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి ఆ కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేసే కార్యక్రమాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలను వారు చేసినటువంటి ఘనత వాలంటీర్ వ్యవస్థ వారికి అందరికీ కూడా చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందించే కార్యక్రమంలో భాగంగా వారు చేసిన కార్యక్రమాలకి ప్రోత్సాహం ఇచ్చి మరింత ఈ పథకాల ద్వారా మరింత ఉత్సాహపరిచినందుకు తీసుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మా పిఠాపురం నియోజకవర్గ ప్రణాళికల తరఫున మా నాయకుల తరఫున వాలంటీర్ వ్యవస్థ తరఫున ప్రతి ఒక్కరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను। గురుగారైన శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు మా మండలానికి వచ్చి మా వ్యవసాయానికి జగన్ గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధన్యుడిగా
మరి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు రైతుల గురించి ముందుకెత్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి రైతుల పక్షాన్నే ఉండి ప్రతిదీ రైతులకి ఏ విధంగా కావాలని చేసి ఈ రోజున మా మండలానికి ఏ కోత మెషిన్ ఆరు మెషిన్లో ఏమో జరిగింది దానికి ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ద్వారా రెండు మెషిన్లు ఓపెన్ చేయడం జరిగింది మరి రైతుల గురించి ప్రతిసారి మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరమగారు మాట్లాడుతున్నాడు దారం వెళ్తా ఆగి ఏమి ఇచ్చారు రైతులకని ఒకసారి కళ్ళు తెరిచి చూడమని ఇక నేను హెచ్చరిస్తున్నాను వరమగారిని ఎందుకంటే మరి ప్రతి రైతు గురించి దారం వెళ్తా ఆగిపోయి ధాన్యం దారబెట్టుకుని చేతి కిందెట్టి ఈ ధాన్యం రైతులు కొంటున్నారా అని అడుగుతున్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో ఒకసారి చూడమని కూడా ఇక్కడ వరమగారికి హెచ్చరిస్తూ ఎందుకంటే రైతుల గురించి రెండు అడుగులు ముందుకేసే వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారని కానీ మన ఎలా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చేసే కృషి అంత ఇంత కాదు రైతుల గురించి అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మన్న మాటలు అన్ని దొంగ మాటలు ఆ మాటలు తప్పుడు ప్రసారం చేస్తారు తప్ప ఏది కూడా రైతుల దగ్గర వచ్చి అడిగి తెలుసుకుని చేయమని చెప్పేసి మేము వర్మన్నకి హెచ్చరిస్తున్నాం।